हेलो गाइस, वेलकम टू माय चैनल दैट इज महालक्ष्मी। एंजॉय माय लेटेस्ट स्टफ। हाय अंडी, अंदर बागुन्नार कदा? चूस्नाम कदंडी मनम इप्पुडु दीवाली गिफ्ट रिटर्न गिफ्ट आइटम्स इच्चे शॉप लोकि वच्चेसामंडी। ई शॉप पेरु वच्चेसी मी कोसम गिफ्ट आइटम्स अन्नमाट, गिफ्ट कलेक्शन। इदि मनकि विजयवाडलो चित्तूरी कॉम्प्लेक्स लो उंदंडी। ఎన్ని మోడల్స్, ఎన్ని వెరైటీస్ గిఫ్ట్స్ ఏ కాదండి, ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర। మనం ఇంటీరియర్ డిజైనింగ్ లో యూస్ చేసుకునేవి ఆర్టిఫాక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి। చూస్తున్నారు కదండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర, ఆర్టిఫాక్ట్స్ కాని మన వీళ్ళ ఎస్పెషల్లీ పెయింటింగ్స్ అండి। వీళ్ళ దగ్గర మార్వెలస్ ఎక్స్ట్రాఆర్డినరీ పెయింటింగ్స్ ఉన్నాయి। ఐ మీన్ మనం ఇలాంటి పెయింటింగ్స్ వెరీ రేర్ గా చూస్తూ ఉంటామండి। మన విజయవాడలో అయితే ఇంత మంచి పెయింటింగ్స్ సేల్ చేసే షాప్ ఉంది అనేదాన్ని కూడా మనలో 90% పర్సన్స్ కి 90% జనాలకి తెలియదండి। అంత ఉందన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షన్, సూపర్ గా ఉండండి। అది కూడా మన వన్ టౌన్ లో చిట్టూరి కాంప్లెక్స్ లో ఉండండి ఈ షాప్ వచ్చేసి। నేను మీకు ఓవర్ వ్యూ లో అయితే కొంచెమే చూపిస్తానండి, వీళ్ళ షాప్ ని డీటెయల్ గా ఓవర్ వ్యూ చూడాలి అంటే మనకి ఒక ఓవర్ వ్యూ కే ఒక 2-3 అవర్స్ పడుతుందండి। అందుకే నేను స్పీడ్ స్పీడ్ గా కానిచేస్తున్నాను ఓవర్ వ్యూ అంతా, మనం కొన్ని కొన్ని వాటినే చూసుకుందామండి। మీకు ఇంకా ఏవైనా డీటెయల్ గా కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను, ప్లస్ వీళ్ళది షాప్ అడ్రస్ కూడా నేను మీకు ఇచ్చేస్తాను కాబట్టి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, కాబట్టి వచ్చేసి దాన్ని మనం కొనేసుకుని వెళ్ళిపోవచ్చండి। చాలా 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 బాగున్నాయండి ఆర్టిఫాక్ట్స్ కూడా, మనకి ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి। స్పీడ్ స్పీడ్ గా చూపించేస్తున్నాను, మీకు ఏదైనా కావాలి అంటే జూమ్ చేసేసుకుని వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారండి। పెయింటింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి, మనం ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసుకోవచ్చు అండి। చూస్తున్నారు కదండి ఇవన్నీ, నేను ఇంకా డీటెయిల్ గా మీకు అంటే దగ్గరగా జూమ్ చేసి చూపించట్లేదండి, ప్రతిదీ అలా చూపించేస్తున్నాను। మనకి మల్టీ స్టోరీ మాల్స్ లో ఎన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ దొరుకుతాయో అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర। చూస్తున్నారు కదండి ఇది పెయింటింగ్ అన్నమాట, ఎంత అందంగా పెయింట్ చేశారో చూడండి ఇది। ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ అంట అండి, అన్ని హ్యాండ్ పెయింటెడ్ అంట, చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర। పెయింటింగ్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి వీళ్ళ దగ్గర, నేను మీకు చూపిస్తానండి। పెయింటింగ్స్ గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేయమని అడిగానండి వీళ్ళని, చేస్తాను అని కూడా మనకి చెప్పేశారు। ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బాక్స్లన్నీ పెయింటింగ్ బాక్స్లే అన్నమాట, ఎన్ని రకాల దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయంటే అన్ని రకాల దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర। ఈవెన్ ఆర్టిఫాక్ట్స్ ఇంటీరియర్ డిజైన్, ఈ కింద ఇప్పుడు మీరు చూస్తున్నది పర్టికులర్ గా వాటర్ ఫౌంటైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది ఫౌంటైన్ కూడా। ఇక్కడ చూస్తే ఇది అక్కడ చూస్తున్నారు కదండి ఆ పర్టికులర్ గా మనకి రెక్టాంగిల్ షేప్ లో డైమండ్ షేప్ లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి దియా స్టాండ్ అండి, అంటే మన దీపావళికి మనం దీపాలు వెలిగించుకుంటాం కదా అదనమాట। ఆ స్టాండ్ ని మనం అలా పెట్టేసుకోవచ్చు అండి, లోపల క్యాండిల్స్ పెట్టేసుకొని అవి మనకి గోడకి వాల్ హ్యాంగింగ్ అనమాట, గోడకి అలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అండి, చాలా క్యూట్ గా ఉంది। దీంట్లో కూడా చిన్నవి పెద్దవి సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయంటండి, మొత్తం చూసేద్దామండి మనం ఇప్పుడు డీటెయిల్ గా। సో నేను బ్రీఫ్ గా మీకు షాప్ ఓవర్ వ్యూ చూపించానండి, మొత్తం కొన్ని కొన్ని ఐటమ్ మొత్తం అన్నిటి గురించి అడగలేం కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ గురించి మనం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామండి। మనం మీకోసం గిఫ్ట్ గ్యాలరీలోనే ఉన్నాం కదండి, ఇప్పుడు చూస్తున్నారు కదా దియా స్టాండ్స్ అండి, అంటే దీపాలు పెట్టుకునే స్టాండ్ అండి అది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది। మనకి వచ్చేసి ఇక్కడ 6 దీపాలు పెట్టుకునేది ఉందండి, లోపల మనకి ఒక చిన్న బౌల్ ఇచ్చారండి, మెటల్ అంట, అదంతా కూడా మెటల్ తోటి చేశారండి। సో మనకి చిన్న ఒక బౌల్ లాంటిది ఇచ్చారండి, దాని లోపల మనము కొవ్వొత్తులు వస్తాయి కదండి, ఆ కొవ్వొత్తులతోటి అరేంజ్ చేసేసుకోవచ్చు అండి। ఇంకా దీని గురించి డీటెయిల్స్ మనకి ఈ షాప్ ఓనర్ గారు ఉన్నారండి మనతో అని చెప్పేస్తారు సార్, మీ గుడ్ నేమ్? మిహిర్ కోహర్. ఓకే సార్, సార్ మీ ఆ కలెక్షన్ గురించి కొంచెం మా వ్యూవర్స్ కి అంటే ఇవన్నీ మొత్తం మెటల్ ఫినిషింగ్ లో వస్తుంది, మొత్తం మెటల్ బాడీ వచ్చేసి ఇవన్నీ మనం దియాస్ షాప్ ఇంటి బయట లేకపోతే షాప్ లోపల కూడా బయట డిస్ప్లే పెట్టుకోవచ్చు। దీని లోపల మనం క్యాండిల్స్ వెలిగిన ఇది 15 pieces వస్తుంది, ఇది 9 pieces క్యాండిల్ స్టాండ్ వస్తుంది. ఓకే, మనకి ఇది ఎంత కాస్ట్ లో వస్తుందండి? ఇది వచ్చి 15 pieces వచ్చేసి 2800 పడుతుంది, 2800. అండ్ ఇది 9 pieces వచ్చేసరికి 1250 పడుతుంది, 1250. ఎస్. అండ్ ఇది వచ్చేసి 1550 పడుతుంది, ఇది 1550. ఓకే అండి, చాలా బాగున్నాయండి ఇవి. ఇందులో ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటాయా అంటే డిజైన్స్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయా?
మన ఈ షేపులు కానీ ఏమైనా మాత్రం ఇప్పుడు ఇది డైమండ్ షేప్ ఉంది కదా, నెక్స్ట్ రెక్టాంగిల్ లో కానీ సర్కిల్ లో కానీ డైమండ్ షేప్స్. ఓకే, ఇప్పుడు మనకి మీరు ఎక్కడికైనా షిప్పింగ్ ఫెసిలిటీ ఉందా అండి మీ దగ్గర? అది మీరు నేను కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే మీరు చెప్పేస్తారనమాట. ఓకే అండి, ఫైన్ అండి. ఈ దియా స్టాండ్స్ వచ్చి చాలా బాగున్నాయండి. మనము ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంటి బయట పెట్టుకోవచ్చు, ఐ మీన్ మనము షాపుల్లో కూడా వెలిగించుకోవచ్చు అండి. సూపర్ గా ఉన్నాయి. మన చూసారు కదండి వెనక కూడా మొత్తం ఫిట్టింగ్ కూడా చాలా అతికిచ్చి పెట్టేసిందండి. ఏదో ఫైనల్ గా ఏదో పెట్టామని కాదు, వాల్ హ్యాంగింగ్ కి పైన మనకి పెట్టుకోవడానికి కూడా ఏమంటారు మేక్ పెట్టి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి ఫ్లెక్సిబిలిటీ. ఇదంతా మెటల్ తోటి కాబట్టి మనం వాడేసుకుని మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకుని దాచుకుని ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు అండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ దియా స్టాండ్ అనేది సూపర్బ్ గా ఉందండి. నెక్స్ట్ మనం చూసినాం కదండి, అది లక్ష్మీ గణపతి ఉన్నారండి అందులో. ఆ చుట్టూ స్టోన్స్ వచ్చి కలెక్షన్ కూడా చాలా బాగుందండి లక్ష్మీ గణపతిది. మనం ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా లేకపోతే మనం దీపావళికి కొంతమందికి లక్ష్మీదేవిని వేరే వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు కదా, అలాంటి కలెక్షన్ ఇది చాలా బాగుందండి. ఈ కలెక్షన్ వచ్చేసి మనకి ఎంత కాస్ట్ లో వస్తుందండి? 350. ఓకే, దీంట్లోనే ఇంకా స్టోన్ ది కూడా ఉందండి, దాని గురించి ఏమైనా చెప్తారండి స్టోన్ గురించి? కొంచెం ఇవన్నీ వచ్చేసి మొత్తం స్టోన్ ఫినిషింగ్ తో వస్తాయి. దీనికి పెయింటింగ్ అన్ని ఇంకా వాష్, ఇది మొత్తం వాషబుల్. దీంట్లో ఏం డామేజ్ గానీ ఏం ఉండదు. ఇది మీరు ఎంత ఇలా ఒకవేళ తెచ్చినా ఇది లైఫ్ లాంగ్ మీకు కనీసం ఒక 3-4 ఇయర్స్ అయితే గ్యారంటీ నేను ఇస్తాను. అది అలానే ఉంటుంది, దీంట్లో కలర్ చేంజింగ్ ఏమవ్వదు, ఏం ప్రాబ్లమ్ ఏమవ్వదు. మొత్తం హ్యాండ్ మేడ్, హ్యాండ్ మేడ్ ప్లస్ స్టోన్ అండి. స్టోన్ మనం దీన్ని కడుక్కోవచ్చు, కడుక్కోవచ్చు వాటర్ తోటి, వాటర్ తోటి కడుక్కోవచ్చు, కాలిన్ తోటి కానీ కడుక్కోవచ్చు. దేంతోనే క్లీన్ చేసి వెట్ డ్రై క్లాత్ తోటి మళ్ళీ మంచిగా వైప్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకి ఎంత కాస్ట్ లో వస్తుందండి? 450. కొంచెం దీంట్లో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా, ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా? ఓ బాగున్నాయండి, ఇది కూడా బాగుంది. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి? సేమ్ కాస్ట్, సేమ్ సైజ్. సేమ్ సైజ్. ఇంకేమైనా ఉన్నాయండి? వావ్, ఇది చాలా బాగుందండి, బాగుందండి. ఇవన్నీ కూడా మనకి 450 వచ్చేస్తాయి. కంప్లీట్లీ వాషబుల్, మన కాలింగ్ తో కానీ లేకపోతే ఇంట్లో యూజ్ చేసుకునే ప్లెయిన్ వాటర్ తో కూడా వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, చాలా. ఇందులో ఏమన్నా మనకి ఒకవేళ మన వ్యూవర్స్ కి ఏమన్నా సైజెస్ కానీ ఏమన్నా కావాలి అంటే అవైలబుల్ గా ఉంటాయండి? ఓకే అండి, మరి దీంట్లో సైజ్ కావాలంటే వేరే ప్యాటర్న్స్ లో వస్తాయండి, వేరే ప్యాటర్న్. అదేమన్నా మాకు ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి చూపించగలరా? నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఇదేంటిదండి? ఇది దాంట్లోనే సేమ్ డిఫరెన్స్, బిగ్ సైజ్, ఇంకా డిఫరెంట్ వెరైటీ. ఇవన్నీ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ గా వస్తుంది. ఇంకా ఇది కూడా సేమ్ స్టోన్ పౌడర్ మెటీరియల్. ఇది ఇది మీకు సుమారు 4500 వరకు అప్రోక్స్ పడవచ్చు. 4500. ఓకే అండి, చాలా బాగుందండి. ఇప్పుడు వీటికి షిప్పింగ్ చేస్తే మనకి డామేజెస్ ఏమైనా వస్తాయా అండి? దీనికి బాక్స్ మొత్తం డైకట్ ప్యాకింగ్ వస్తుంది, మొత్తం థర్మోకాల్ తో పాటు డైకట్ ప్యాకింగ్ వస్తుంది ఈచ్ బాక్స్ కి. ఈ సైజ్ కన్నా దీని డబుల్ బాక్స్ ఉంటుంది, దానిలో ఇంకా డామేజెస్ రావు. 90%, 95% ఛాన్సెస్ ఉండవు. 5% మనం చెప్పలేము. సో ఇప్పుడు మీరు ఇండియా వైజ్ అబ్రాడ్ ఎవరైనా ఇలా మన ఛానల్ చూసే వాళ్ళు అబ్రాడ్ కి షిప్పింగ్ చేయాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తోటి ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంది? చేపిస్తారా? మీరు చేపిస్తారు, అబ్రాడ్ కి షిప్పింగ్ చేస్తారు, ప్యాకింగ్ కూడా మొత్తం మీరే అంతా చేపించేస్తే షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటారు. ఓకే అండి, చూస్తున్నారు కదండి ఇలాంటి మాస్టర్ పీస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉందంట అండి. మొత్తం ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు. వీళ్ళ దగ్గర కలెక్షన్ లో కొద్దిగానే ఉన్నాయంటండి. దీవాళీ వస్తుంది కదా, మా దగ్గర అన్ని అయిపోయాయండి, మీకు ఏదో చూపించడానికి 1-2 ఉన్నాయని చెప్తున్నారండి. అవి మాత్రమే మనం చూస్తున్నాము. మనకి ఏమన్నా కావాలి అంటే దీవాళీ తర్వాత మళ్ళీ కలెక్షన్ అప్డేట్ అవుతుందంటండి, మనం కావాలంటే తీసేసుకోవచ్చండి. ఇది చూస్తున్నారు కదండి క్యాన్వాస్ పెయింటింగ్ అనమాట, వుడెన్ క్యాన్వాస్ పెయింటింగ్ అంటే చెక్క మీద వచ్చే పెయింటింగ్స్ అనమాట అండి. ఇవి ఇవి చాలా బాగున్నాయండి. మనము ఇవి రిటర్న్ గిఫ్ట్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో అలా తీసుకెళ్లి ఇలా అలా ఒక వాల్ కి హ్యాంగ్ చేసుకున్నా కూడా వచ్చిన వాళ్ళందరూ మనకి ఎక్కడ కొన్నారు, ఎంత పడింది అని అడిగిస్తారండి. అంత అందంగా ఉన్నాయి ఈ పెయింటింగ్స్, చాలా చాలా బాగున్నాయండి. రేర్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర పెయింటింగ్స్ లో కూడా. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది ఫస్ట్లీ బేస్ మొత్తం వుడెన్ బేస్ వస్తుంది, వుడెన్ దాని మీద ఈ కెన్వాస్
కెనవాస్ పెయింటింగ్ పెయింట్ చేసి దాని తర్వాత దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఆ మీకు చూస్తున్నారు గోల్డ్ లైన్స్ చూస్తున్నారు కదా దానికి మెయిన్ స్పెషాలిటీ ఇప్పుడు మీరు ఆ ఫ్రేమ్ ని కొంచెం ఇలా టిల్ట్ చేస్తే ఆ గోల్డ్ లైన్ మీకు షైనింగ్ అనిపించింది కనిపించింది దాని మెయిన్ పర్పస్ అదే మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఆ గోల్డ్ చెప్తున్నారు కదండి ఆ బంగారం రంగులో ఉన్నాయి మనము ఆ పెయింటింగ్ ని ఇటు పక్క కానీ అటు పక్క కానీ తిప్పుతూ ఉంటే చూస్తున్నారు కదండి చక్కగా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి అది చాలా అందంగా రాధాకృష్ణుడి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఈ మనకి ఇవి ఎంత కాస్ట్ లో పడతాయి అండి ఈ సైజ్ వచ్చేసరికి 850 రేంజ్ పడుతుంది 850 850 రూపాయలు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫెసిలిటీ వస్తుంది ఓకే కాకపోతే షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అది ఏరియా వైస్ ఓకే ఒక మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి వాళ్ళు షిప్పింగ్ చేసేది కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందంటండి అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే ఈ షిప్పింగ్ లో మేము నాన్ బ్రేకబుల్ అంటే బ్రేక్ అయిపోకుండా ఉండడానికి 90% మేము ట్రై చేసి ఇస్తామండి అని చెప్తున్నారండి 10% ఇంకా రిస్క్ అనేది మనం చెప్పలేము చాలా బాగుందండి ఇది ఇక్కడ చూసినాం కదండి ఇవైతే మనకి దేవుడి ఫ్రేమ్స్ అన్నమాట లామినేషన్ ఫ్రేమ్స్ అనొచ్చు కాకపోతే కొంచెం మనకి ఇవి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయండి ఫ్రేమ్స్ అనేవి కూడా పైన ఏదో బబుల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఈ బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి సో వీటి గురించి మనము అడిగి డీటెయిల్స్ తెలుసుకుందామండి దాని గురించి చెప్పండి ఇవన్నీ యాక్చువల్లీ ఈ మెటీరియల్ వచ్చేసరికి ఇది గ్లాస్ కాదు లామినేషన్ కాదు ఇది యాక్చువల్లీ రెజిన్ కొత్తగా రెజిన్ తో జనాలు కీచెన్స్ ఫోటో ఫ్రేమ్స్ ట్రాన్స్పరెంట్ ఫినిషింగ్ వస్తుంది అదే ఈ రెజిన్ ఈ పోస్టర్ మీద ఈ రెజిన్స్ ని మొత్తం ఈ రెజిన్ మొత్తం పోర్ చేసి ఒకలాగా సెటిల్ చేసి దాని తర్వాత ఈ స్టోన్స్ ఈ క్రిస్టల్ స్టోన్స్ దీన్ని క్రిస్టల్ స్టోన్స్ అంటారు ఈ స్టోన్స్ అన్ని ఒక్కొక్క డెకరేటివ్ గా ఒక్కొక్క పార్ట్ లో పెడతారు ఈ ఒక్క పీస్ డ్రై అవడానికి ఒక్కొక్క పీస్ కి 24 అవర్స్ పడుతుంది ఆరిపోవడానికి దాని తర్వాతనే మనకి నార్మల్ గిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు దీనికి ఓకే అండి ఇప్పుడు మనకి పీస్ అనేది ఎంత కాస్ట్ లో వస్తుందండి ఈ సైజ్ 12x18 ఇలా 12 ఉంటుంది 12x18 సైజ్ ఓకే అండి వుడెన్ వాల్ హ్యాంగింగ్స్ కోసం 2 హుక్స్ పెట్టుకోవచ్చు ఓకే అండి ఇంకా ఈ పీస్ వచ్చేసరికి మీకు 450 పడుతుంది 450 ఇప్పుడు ఇందులో ఏమైనా సైజెస్ అవైలబుల్ గా ఉంటాయా మనకి దీంట్లో స్మాల్ సైజ్ దీనికన్నా బిగ్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది స్మాల్ సైజ్ అయితే స్టార్టింగ్ కాస్ట్ వచ్చి 350 పడుతుంది దీనికన్నా బిగ్ సైజ్ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 950 పడుతుంది ఇప్పుడు దీంట్లో ఇంకేమన్నా దేవుడు బొమ్మలు చేంజ్ అయ్యేవి ఉన్నాయా వేరే ఎవరైనా ఇష్టాల కొద్దీ చేంజ్ మార్చుకోవాలి అన్ని దేవుడు ఉంటాయి రాధాకృష్ణ గణేష్ జీసస్ సాయిబాబా బాలాజీ మక్క లక్ష్మీదేవి ఉండు బాలాజీ బాగుందండి ఇది ఓకే ఇది కూడా వెంకటేశ్వర స్వామిలోనే ఇంకొక మోడల్ అండి స్వామి చాలా బాగున్నారు ఇదేమో జీసస్ అన్నమాట అక్కడ రాధాకృష్ణుడు వస్తుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో చాలా క్యూట్ గా ఉందండి రాధాకృష్ణుడి బ్లూ కాంబినేషన్ లో వచ్చింది సూపర్ గా ఉందండి చాలా బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి సాయిబాబా బాగున్నారండి ఇది కూడా ఓ రాధాకృష్ణుడి ఇంకొక మోడల్ బాగుంది ఓకే అండి చాలా బాగుందండి సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర పెయింటింగ్స్ లో ఇంకా చాలా 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 కలెక్షన్ ఉందండి అవన్నీ మనకి చేస్తూ పోతే బ్లాగ్ టైం అనేది చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్ కి మాత్రమే మీకు చూపించానండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఈ కింద చూసినట్టయితే ఆ వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది దాని పక్కనే ఈ ఒక ఆర్టిఫాక్ట్ అనేది ఒకటి ఉందండి చాలా బాగున్నాయండి మనకి ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదండి ఇప్పుడే వీళ్ళు మనకి అన్పాకింగ్ చేస్తున్నారు అనమాట కొత్తగా వచ్చిన స్టాక్ అంతా కూడా ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్ ఉందండి ఇక్కడ ఒక పైన నాకైతే ఒక రాధాకృష్ణుడిది మాస్టర్ పీస్ కనిపిస్తుందండి ఒక దాని డీటెయిల్స్ మాత్రం స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నారు లేకపోతే చెప్పరంట సో ఒకసారి అది చూద్దామండి ఈ అది చెప్పరండి రాధాకృష్ణ వచ్చేసి దీని మధ్యలో పాటు రాధాకృష్ణ బొమ్మ వచ్చేసి మొత్తం అది వుడెన్ ఫినిషింగ్ వుడెన్ పార్ట్ వస్తుంది దీని తర్వాత ఈ బొమ్మ వచ్చేసి ఎంబోస్ అవుతుంది కదా అది స్టోన్ వస్తుంది మొత్తం ఇంకా దీని బేస్ మొత్తం మళ్ళీ వుడెన్ వస్తుంది వుడెన్ ఆ పైన ఎంబోస్టింగ్ అంటే పైన లేసి కనిపిస్తుంది కదండి ఉబ్బు కనిపిస్తుంది కదా ఆ ఉబ్బు మాత్రం స్టోన్ అంట అండి రాయితో చేశారంటండి ఆ చుట్టూ వచ్చిన ఫినిషింగ్ మొత్తం కూడా మనకి చెక్కతో చేశారంట అండి ఓకే అండి
హ్యాండ్ పెయింటింగ్ ఓకే అండి. తనకి అంత బాగా తెలుగు రాకపోవటం వలన నేను అంత డీటెయిల్ గా మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ ఒక్క పీస్ వచ్చేసి మనకి ఎంత కాస్ట్ లో పడుతుందండి? 10,000 లో వస్తుంది. సూపర్ అండి. ఇది కూడా షిప్పింగ్ ఫెసిలిటీ ఉందా? ఉందండి. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. ఓకే అండి, వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉందంట అండి. కాకపోతే షిప్పింగ్ ఛార్జ్ ఎవరైనా ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు కాబట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కాల్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తానండి. షాప్ అడ్రస్ కూడా నేను మొత్తం డీటెయిల్ గా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ ఎక్స్ట్రాగా ఒకసారి కాల్ చేయండి. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉందండి, అన్ని చూపించలేము కాబట్టి. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేద్దామండి. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా కలెక్షన్ అప్డేట్ అయితే వీళ్ళ దగ్గర టైం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి బేసిక్ గా టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసుకుందామండి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ వ్లాగ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.